ఇక తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత ఈ ఆరు నెలలు దాదాపు నూట ఐదు ఏసీబీ కేసులైనాయంట నూట ఐదు ఏసీబీ కేసులు దీంట్లో పెద్ద మొత్తంలోనే పెద్ద పెద్ద దొంగలే పెద్ద పెద్ద అవినీతి తిమింగలాలే దొరికిండ్రు మనం చూసిండే రేరాల ఎంప్లాయ్ ఉన్నటువంటి ఓ చిన్న ఉద్యోగి ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించిండో ఎన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించిండో మొన్న నిజామాబాద్లోనేమో పెద్ద డంపు దొరికినట్టే దొరికింది ఇక అవినీతి కోటలు బద్దలవుతున్నాయి ప్రభుత్వ శాఖలపై ఏసీబీ కొరడా జులిపిస్తుండటంతో వరుసగా ఒక్కొక్కరి బండారం బయటపడుతుంది సస్పెండ్ అయిన సంగారెడ్డి సిఐ నిజామాబాద్ మున్సిపల్ సూపరింటెండెంట్ అవినీతి బయటపెట్టిన ఏసీబీ ఇప్పుడు ఏకంగా రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్రెడ్డిని రెడ్ అలర్ట్ పట్టుతోంది పట్టుతుంది ఈ ఏడాది ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు నూట ఐదు కేసులు నమోదు చేశారు ఈ నెల మొదటి పన్నెండు రోజుల్లోనే ఆరు కేసులు ఈ నెలల మొదటి పన్నెండు రోజుల్లోనే ఆరు కేసులు అయినాయంట రాబోయే రోజుల్లో వీటి సంఖ్య పెరిగే అవకాశం ఉంది కేవలం లంచం తీసుకుంటుండగా పట్టుకోవడమే కాకుండా శాఖల వారిగా అవినీతి పరుల వివరాలను ఏసీబీ ఆరా తీస్తుందంట జనరల్ ఏంటంటే ఏసీబోలకి కంప్లీట్ ఇస్తేనే ఏసీబోలు రైడ్ చేస్తారు కానీ ఇప్పుడు ఏసీబీ అయితే పంతా మార్చుకున్నదంట అవినీతి అధికారి అని పేరుంటే ఆయన మీద అయితే ట్రాప్ అయితే పెడుతున్నారంట మొన్న ఇక్కడ చూసిండే ఒక ఆఫీసర్ మీద అవినీతి ఆఫీసర్ మీద ఏడెనిమిది నెలలుగా రెక్కి చేసిండ్రంట అంటే ఆయన ఏమేమి చేస్తున్నాడు ఆయన బ్యాంకు లావాదేవీలు ఎట్లున్నాయి ఆయనకి ఏ బ్యాంకుల ఖాతాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఆఫీసులు ఎవరెవరు దా అంచాలు తీసుకుంటున్నారని ఎనిమిది నెలలో తొమ్మిది నెలలు రెక్కి చేసిండ్ర ఆయన మీద అంటే రెడ్ హ్యాండెడ్ పట్టుకుందాం అని చెప్పేసి మొత్తం మీద పట్టుకున్నారు అట్లా కూడా సో ఇట్లా అదే నిజామాబాద్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఆయన మీద ఏసీ బోలు దాదాపు కొన్ని నెలలుగా రెక్కి చేస్తున్నారంట ఎందుకంటే ఆయన మీద మస్తు అవినీతి అవినీతి ఆరోపణలు ఉన్నాయంట దాదాపు ఎప్పటి నుంచో దాదాపు రెండు మూడు దశాబ్దాల నుంచి ఆయన ఒకే ప్లేస్లో అయితే పనిచేస్తున్నాడంట పదిహేను ఏళ్ళ నుంచో ఇరవై ఏళ్ళ నుంచి ఒకే తోట్ల పనిచేస్తున్నాడంట ఇంకా ఆయన చెట్లను తిప్పితే ఆయన మూడేస్తే ఎవరు ముడి ఇప్పారు ఈ మధ్య ఓ తోటి నుండే ఆయన మూడేస్తే మూడి ఎవరు ఇప్పారంట అట్లాంటి ముడి ఆయన ఇంకా ఆయన చేయి పెట్టినంటే ఏడైనా సరే తెచ్చుకోవడమే అట్లాంటి అవినీతి మరకగాళ్ళని ఏసీబీలు అయితే కన్నేస్తున్నారంట ఎవరో కంప్లైంట్ ఇస్తేనే కాదు వీని మీద అవినీతి ఆరోపణలు ఉన్నా సరే వారి మీద కన్నేసి అయితే పట్టుకుంటున్నారంట ఇక శాఖల వారిగా అవినీతి పరుల వివరాలను ఏసీబీ ఆరా తీస్తుంది ముఖ్యంగా రెవెన్యూ మున్సిపల్ పోలీసులు స్టాంపులు రిజిస్ట్రేషన్లు ఎక్సైజ్ శాఖలో అవినీతి ఎక్కువగా ఉంటుంది వీటిపై అనీషా అధికారులకు చాలా రోజులుగా ఫిర్యాదులు వస్తున్నాయి వాటిలో చాలా వరకు వ్యక్తిగత కేసులు అయినప్పటికీ కూడా వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి కాబట్టి కన్నైతే ఇస్తున్నారంట అట్లమార్జనకు పేరుపడిన వారి జాబితా సిద్ధం చేస్తోంది అడ్డగోలుగా ఆర్జించిన సొమ్ముతో ఉన్న ఆస్తుల్ని బినామీ పేర్ల మీద పెట్టడం అట్లమార్కుల నైజం అందుకే అసలు యజమాని ఎవరనేది నిరూపించడమే అనీషా పని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆ వివరాలను ఛేదించడం కష్టమేమి కాదు అవినీతి పరులు తప్పించుకోలేరంటూ ఇక అనిషా డీజీ ఆనంద్ మంగళవారం పోస్ట్ చేసిందంట అడ్డు అదుపు లేదంట రాజధాని పరిసరాలు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భూముల ధరలతో పాటు వివాదాలు పెరిగిపోయినాయి వీటిని అడ్డం పెట్టుకొని రెవెన్యూ మున్సిపల్ పోలీస్ రిజిస్ట్రేషన్ అధికారులు అడ్డగోలుగా అంటున్నారు ఇంతకుముందు చెప్పిన ఆ ముడి దానికి సంబంధించినటువంటిదే ఏనన్న అన్నదమ్ముల మధ్య పంచాయతీతో అన్నా చెల్లెల మధ్య పంచాయతీ తల్లి కొడుకుల మధ్య పంచాయతీ ఉంటే ఏం చేస్తున్నారంటే వాళ్ళ ల్యాండ్లో ఏమైనా చిన్న ఇష్యూస్ ఉంటే ఈ అవినీతి పరులు ఏం చేస్తున్నారంటే దాంట్లో ఎంటర్ అయ్యి మేము సెటిల్ చేస్తాము భూమికి సంబంధించినటువంటి ఏమన్నా ఇష్యూస్ ఉంటే మేము మాట్లాడతాము మేము అవి క్లియర్ చేస్తాము మేము తక్కువ రేటుకు ఆడ రూపాయి ఉంటే పావులకే పుట్నాలకే కొంటాము అని చెప్పేసి అన్నా చెల్లె మధ్య అన్నదమ్ముల మధ్య తల్లి కొడుకుల మధ్య చిచ్చులు పెడుతున్నటువంటి గలీజ్గాలు అయితే ఉన్నారు వాళ్ళు ఓ సందర్భంలో నేను విన్నప్పుడు ఒక ఆయన చెప్తున్నాడు ఈయన మూడేస్తే మూడిప్పారంట ఎవరు అంత తోపంట ఆయన ఆయన చెప్తాడు మేమన్నీ లీగల్గా చేసినామని చెప్తాడు ఆయన సో అంటే ఆ తప్పు చేసేది కూడా లీగల్గా చేస్తారంట అంటే లోపల అంటే ఎక్కడ కూడా ఏదో రోజు ఆ పంచాయతీ అయితే తెలిపోయే పంచాయతీ ఆ పంచాయతీ ఏదో చిన్న ఇష్యూలో పంచాయతీ ఉండి హోల్లో ఉంటే దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఆసరా చేసుకొని లక్షల రూపాయలు బాధితుల నుంచి తీసుకొని ఆ తెంపుతారు వాళ్ళే వీళ్ళే మూడు వేసింటారు కాబట్టి ముడి కూడా మేమే తీస్తామని చెప్తారు చెప్పేసి పావులకో పరకకో ఆ పొలాలను తీసుకొని ఇట్లా అన్నదమ్ముల మధ్య పంచాయతీలు అన్న శల్యం మధ్య పంచాయతీలు పెడుతున్నటువంటి దగుల్ బాజీలు అయితే దేశంలో ఉన్నారు ఇంకా వాళ్ళు ముళ్ళు వేస్తే ముళ్ళు ఎవడు ఇప్పడంట ఆ స్థాయిలో చెప్తుంటారు వాళ్ళు అంటే వ్యవస్థల్ని ఆ స్థాయిలో మేనేజ్ చేస్తున్నారు కంట్రోల్ చేస్తారు ఇంకా పెద్ద పెద్ద ఆఫీసర్లు మా చేతుల్లో ఉన్నారు లేదంటే కోర్టులో కూడా మా వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఈ పంచాయతీలు పెడుతున్నటువంటి ఈ గలీజుగాలని అయితే బోర్లు ఇప్పటికైనా కన్నేస్తున్నారు అదైతే అప్రిషియేట్ చేసేటువంటి మంచి పరిణామం అని చెప్పాలి తాజాగా పట్టుబడిన రంగారెడ్డి అదనం కలెక్టర్ అవినీతికి దీనికి పరాకాష్ట ఒక సంతకం కోసం పదే పదే తిప్పించుకున్న ఆయన కింది స్థాయి సిబ్బందికి పం పంపారు లంచం ఇవ్వని కారణంగా ఓ ఉన్నతాధికారి గురువుకు సంబంధించిన దర్శనమే ముందు కదలలేదంట ఇత ఓ పంచాయతీ ఉందంట ఓ ఉన్నతాధికారి గురువు సంబంధించిన పని కానీ లంచం వేయరు కదా వాళ్ళు తెలిసిన వాళ్ళు కాబట్టి ఆ లంచం వేయలేనని పదే 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 తిప్పిండ్రంట వాళ్ళని పని చేయకుండా అంటే వాళ్ళ డిపార్ట్మెంట్లో ఉన్నోళ్ళు కూడా వాళ్ళ పై వాళ్ళు లేకపోతే ఇంకెవరికన్నా లేకపోతే ఇంకో డిపార్ట్మెంట్లో ఉన్న పెద్దోళ్ళు ఉంటే కూడా ఈ డిపార్ట్మెంట్ పని ఏదే యానన్నా వదినాను కానీ వంకాయ తోటకాడ వదినా అన్న అంటారు కదా అట్లాంటి సామెత అనమాట ఇది ఇక నిజామాబాద్ మున్సిపల్ సూపరింటెండెంట్ నరేందర్ ఇంట్లో దాదాపు రెండు పాయింట్ తొమ్మిది మూడు కోట్ల నగదు పట్టుబడింది అర్థం చేసుకోవచ్చు అంట ఆయన ఆస్తి దాదాపు ఆరు కోట్లు అన్నట్టు ఏసీపీ గుర్తించిందంట ఇట్లా ఓ కేసులో స్వాధీనం చేస్తున్న ఆస్తి పత్రాలు తిరిగి ఇవ్వడానికి సంగారెడ్డి సిసిఎస్ లో పనిచేస్తూ సస్పెండ్ అయిన సిఏ వెంకట్ ఏకంగా కోటినర డిమాండ్ గానీ అమీన్పూర్ లో రెండు సస్పెండ్ అయిన తర్వాత ఆయన డిమాండ్ చేసిండు కోటినర కానీ లేకపోతే రెండు ప్లాట్లు ఏమని ఇట్లా అవినీతి అధికారులు అయితే పెచ్చుమీరిపోతున్నటువంటి నేపథ్యం ఉంది దాంతోపాటు ఈ ఉమ్మడి రంగారెడ్డి లేదంటే జీహెచ్ఎంసి పరిధిలో ఈ పొలాలలో ఎట్లు ఇష్టం ఉన్నట్లు పెరిగిపోవడం వల్ల పోలీసు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు ఇంకెంత దారుణం అంటే సివిల్ మ్యాటర్లో పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి అవతల పార్టీలు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు మీరు సెటిల్ చేసుకోపోతే మీకు చాలా డేంజర్ అవుతుందని చెప్పేసి పోలీస్ స్టేషన్లనే సెటిల్మెంట్లు కూర్చోబెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎవడన అమాయకుడు ఉండి ఏం తెల్వనోడు ఉంటే ఆస్తి పుట్నాలకు రాసిచ్చి వీళ్ళ భయాలకు భయపడి రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఏసీ బోలు అట్లాంటి వాళ్ళ మీద కన్ను పెట్టాలి ఇట్లాంటి గలీజు గాలను దగిల్ బాచీలకైతే చెక్ పెట్టాలి